యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి. రిలీజ్ కి ముందు నుంచి మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆ హైప్ కు తగ్గ టాక్ ను సొంతం చేసుకోలేక చతికిల పడింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రీసెంట్ టైమ్ లో మీడియం మూవీస్ లో బిగ్గెస్ట్ బిజినెస్ గా చెప్పుకోవచ్చు. ఏకంగా 11 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 12 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు 10 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ఈ సినిమా సాధించిన షేర్ కేవలం 2.34 కోట్ల మార్కును మాత్రమే అధిగమించింది. ఇక 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన షేర్ కేవలం 2.74 కోట్ల మార్కును మాత్రమే అందుకోవడం విచారకరం. బ్రేక్ ఇవన్ కు 12 కోట్ల మార్కును అందుకోవాల్సి ఉండగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ఏమాత్రం ఎఫెక్టివ్ గా లేకపోవడంతో లాంగ్ రన్ లో సినిమా మరో 9.26 కోట్ల షేర్ను అందుకుంటే కానీ బ్రేక్ ఇవన్ మార్కును అందుకోలేదు. సినిమా ఇప్పటి వరకు సాధించిన గ్రాస్ 4.61 కోట్ల వరకు ఉందని సమాచారం. 10వ రోజున సినిమా ప్రదర్శనను గమనిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం 3 లక్షల షేర్ను మాత్రమే సినిమా సాధించడంతో వీకెండ్ లోనే సినిమా పరిస్థితి ఇలా ఉంటే వర్కింగ్ డేస్ లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైనల్ రన్ లో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3 కోట్లలోపు పరుగును ముగించే అవకాశం ఉండగా భారీ నష్టాలను సినిమా ముగించడం ఖాయమని చెప్పాలి. ఈ సినిమాతో గరుడ వేగా సక్సెస్ ను కంటిన్యూ చేయాలని భావించినప్పటికీ కమర్షియల్ గా ఆ సినిమా ఫ్లాప్ అయినట్టే ఈ సినిమా కూడా భారీ ఫ్లాప్ గా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.